దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి ప్రతి వ్యక్తికి ఒక కళ ఉంటుంది ఆ కళను సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవించాల్సి వస్తుంది అన్ని కష్టాలను దాటుకొని వచ్చి విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరు ప్రస్తుతం ఇలాంటి కిక్కునే ఆనంద భాష్పాల రూపంలో తెలియజేశాడు టీమిండియా యువ క్రికెటర్ కెరియర్లో తొలి మ్యాచ్ ఆడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు భారత హింగ్ క్రికెటర్ ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు తమిళనాడుకు చెందిన రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సాయి కిషోర్ తన కల సాకారమైన వేళ వెక్కి వెక్కి ఏడ్చాడు రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు అయితే తనకు పెద్దగా ఆడే అవకాశాలు రానప్పటికీ వచ్చిన ఛాన్సులను వాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్లో పాల్గొనబోయే టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు సాయి కిషోర్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్ అయిన అతను ఏషియన్ గేమ్స్లో భాగంగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు కాగా తన చిరగాల స్వప్నం నెరవేరడంతో వెక్కి వెక్కి ఏడ్చాడు ఈ ఆటగాడు నేపాల్తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు గ్రౌండ్లో తమ దేశ జాతీయ గీతాలు ఆలపించాయి ఈ క్రమంలోనే టీమిండియా జాతీయ గీతం జనగణను పాడుతున్న తరుణంలో సాయి కిషోర్ కన్నీళ్లు పెట్టుకున్నారు చిన్న పిల్లళ్ళ గుక్క పెట్టి ఏడ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక సాయి కిషోర్ ఐపీఎల్లో ఐదు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో అటు ఐపీఎల్లోకి ఇటు టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పరుగుల భారీ స్కోర్ సాధించింది జట్టులో యువ ఓపెనర్ జైష్వాల్ అద్భుత శతకంతో కథం తొక్కాడు నలభై తొమ్మిది బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు ఏడు సిక్సర్లతో వంద పరుగులు చేసి అవుట్ అయ్యాడు చివరిలో రింకు సింగ్ కేవలం పదిహేను బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ముప్పై ఏడు పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడి నాట్అవుట్గా నిలిచారు అనంతరం రెండు మూడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్భై తొమ్మిది పరుగులు చేసి ఓటమి పాలైంది జట్టులో దీపేంద్ర సింగ్ ముప్పై రెండు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు హర్షదీప్ సింగ్ రెండు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా అరంగేట్రం ఆటగాడు రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు మరి తొలి మ్యాచ్ ఆడుతూ జనగణను పాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైన సాయి కిషోర్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి